హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వ. మీరు చూస్తున్నారు వివిఎస్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని. ఫ్రెండ్స్, ఇవాళ మనం పేటిఎంలో డిటిహెచ్ బిల్లుని ఏ విధంగా చెల్లించాలనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు డిష్ బిల్ని పేటిఎంలో కట్టాలంటే పేటిఎం యాప్ని ఓపెన్ చేయండి. చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, అది ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు డిష్ బిల్ కట్టేకముందు ఇక్కడ ఏమైనా ఆఫర్లు ఉన్నాయని ఫస్ట్ చూసుకోండి. చూడండి, ఇక్కడ యాదో ఒక ఆఫర్ కనపడుతుంది, రీఛార్జ్ యువర్ పే యువర్ బిల్ అంటే ఇక్కడ ప్రోమో కోడ్ కనపడుతుంది కదా, బంపర్ అని, దాన్ని రాసుకోండి మీరు. అంటే ఇదే అని కాదు, మీకు యావ ఆఫర్ ఉంటే అక్కడ ఇక్కడ చూపిస్తుంది అది, మీరు దాన్ని రాసి పెట్టుకోండి. దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. తర్వాత మీరు ఏం చేస్తారంటే డిష్ ఇక్కడ పైన మీకు డిటిహెచ్ అని ఒకటి కనపడుతుంది కదా, ఈ డిటిహెచ్ మీద క్లిక్ చేయండి. చూడండి, డిటిహెచ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన మీరు కరెంట్ ఆపరేటర్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ డిష్ యావది నడుగుతుంది అది, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, లేకుంటే డిష్ టీవీ అయితే డిష్ టీవీ, మీ డిష్ యావది అయితే దాని మీద క్లిక్ చేయండి. నా ప్రస్తుతానికి ఎయిర్టెల్ డిటిహెచ్ కాబట్టి నేను ఎయిర్టెల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఎయిర్టెల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్ ఐడి అడుగుతుంది కదా, మీ కస్టమర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇప్పుడు నా కస్టమర్ ఐడి నేను ఎంటర్ చేస్తున్నాను, చూడండి. చూడండి, ఇలాగ ఎంట్రీ కస్టమర్ ఐడిని. తర్వాత వచ్చేసి ఇక్కడ అమౌంట్ అడుగుతుంది కదా, మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో అంత రీఛార్జ్ అమౌంట్ని మీరు వేసుకోండి. నేను 300 చేయాలనుకుంటాను కాబట్టి నేను 300 అని వేసుకుంటున్నాను. తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ టు రీఛార్జ్ అని ఉంది కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లాస్ట్కి మీకు కన్ఫర్మేషన్కి ఇక్కడ చూపిస్తుంది, చూడండి, ఇవి ఎయిర్టెల్ డిటిహెచ్ 3000005975 300 రూపీస్కి రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా అని. ఇక్కడ మీకు హయావే ప్రమో కోడ్ అని కనపడుతుంది కదా, అప్పుడే నేను చెప్పాను కదా ఒకటి బంపర్ అని, ఆ బంపర్ అనేదాన్ని అవే ప్రమో కోడ్లో వేసేయండి. మీకు అప్పుడు ప్రస్తుతానికి ఏం ఆఫర్ ఉంటే దాన్ని చూపిస్తుంది, దాన్ని ఇక్కడ వేసేయండి. నేను వేస్తున్నాను, చూడండి. అప్లై బటన్ మీద క్లిక్ చేయండి. ఇలాగా మీరు అప్లై బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఆఫర్కి మీరు సెలెక్ట్ అయ్యారు. మీరు ఏమైనా విన్ అయితే మేము మీకు ఇన్ఫామ్ చేస్తామని ఇక్కడ వచ్చేసింది. ప్రొసీడ్ బటన్ కనపడుతుంది కదా, ప్రొసీడ్ టు బిల్ పే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ విండో వచ్చేసి పేమెంట్ పేజ్కి పిలుచుకోబోతుంది. ఇక్కడ పేమెంట్ పేజ్లో ఫ్రెండ్స్, ఇప్పుడు నా బ్యాలెన్స్, నా వాలెట్లో బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు మైనస్ చేస్తామని చూపిస్తుంది. అదే మీ వాలెట్లో బ్యాలెన్స్ లేనట్లయితే డెబిట్ కార్డ్ మూలకంగా, లేకుంటే క్రెడిట్ కార్డ్ మూలకంగా, లేకుంటే మీ ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఏటీఎం కార్డు మూలకంగా కూడా మీరు బిల్ పేమెంట్ చేసుకోగలరు. నేను ప్రస్తుతానికి అయితే నా వాలెట్లో డబ్బులు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇక్కడనే పే చేస్తున్నాను. తర్వాత పే నో బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ట్రాన్సాక్షన్ అనేది అయ్యి ద ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ వచ్చేసి ఒక 5 మినిట్స్ లోపల ఇక్కడ అప్డేట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా లేదా అని. చూడండి, నా ట్రాన్సాక్షన్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ నాకు ఇప్పుడు ట్రాన్సాక్షన్ వాజ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు నా డిష్ అనే దానికి రీఛార్జ్ అయిపోయింది. ఈ రీఛార్జ్ అమౌంట్ వచ్చేసి వితిన్ 5 మినిట్స్ లోపల మీ డిటిహెచ్కి డిపాజిట్ అవుతుంది, తర్వాత మీ డిష్ అనేది రన్ అవుతుంది. మరి ఈ ట్రాన్సాక్షన్కి మీకు రిసిప్ట్ కావాలంటే ఇక్కడ మీరు ఓమ్ బటన్ లెక్క వచ్చేయండి, నార్మల్గా ఓమ్ లెక్కి. ఇక్కడ మీకు ఈ ప్రొఫైల్ అనేది కనపడుతుంది కదా, ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మై అడ్రస్ అని కనపడుతుంది కదా, ఆ మై అడ్రస్ మీద క్లిక్ చేయండి. మై అడ్రస్లో వచ్చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ ఆప్షన్ కనపడుతుంది కదా మనం చేయండి, ఇది దాని మీద క్లిక్ చేయండి.
చూడండి, మనం డిస్ట్రిక్ట్ రీఛార్జ్ చేయండి 300 రూపీస్కి. ఇన్వాయిస్ కావాలంటే ఇక్కడ పక్కలో ఇన్వాయిస్ అని కనపడుతుంది కదా, ఆ ఇన్వాయిస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్వాయిస్ అనేది మనకి డౌన్లోడ్ అయ్యి చూపిస్తుంది. ఇది ఈ చూడండి, ఇన్వాయిస్ అనేది డౌన్లోడ్ అయిపోయింది, ఓపెన్ అవుతుంది. చూడండి, మనం రీఛార్జ్ చేసిన అమౌంట్, రీఛార్జ్ చేసిన అంత డీటెయిల్స్ అనేది ఈ ఇన్వాయిస్లో వచ్చేసింది మనకి. ఈ విధంగా పేటిఎం పక్కన ఇంకా ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వివిఎస్ టెక్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు మా వెబ్సైట్ ద్వారా చూడాలనుకుంటే www.vvstech.tklో చూడవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు మమ్మల్ని ఫేస్బుక్ ద్వారా ఫాలో అవ్వాలనుకుంటే facebook.com/vvstechintelugulo ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ధన్యవాదాలు.